తెలంగాణలో ఆయన పోలీసు నియామకాలు చేసుకొని ఆయన ఒక కంచు కోటలాగా ఈ ఒక కోటకి అయితే భద్రత లాగా ఆయనని ఏర్పాటు చేసుకున్నాడో, కేవలం పోలీసు వ్యవస్థను మాత్రమే ఆయన పటిష్టంగా చేసుకున్నాడు, వేరే ఏ ఒక్క నియామకం కానీ ఆయన చేయలేదు. అవసరమైతే వాళ్ళ కేవలం వాళ్ళ ఇంటి ఉద్యోగ నియామకాలు చేసుకున్నాడు. కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, ముందు ఎంపీ ఉండే తర్వాత ఎమ్మెల్సీ, అదే కాకుండా ఆయన సటగుం కొడుకు ఆయన ఒక ఎమ్మెల్సీ, ఇది సారీ ఎంపీ. ఈ విధంగా ఏదైతే ఆయన నియామకాలు తన కుటుంబాలకు చేసుకుని కానీ తన యొక్క తెలంగాణ ప్రజలని యువతకు ఏ రోజు పట్టించుకోలేదు. ఇలా నియామకాలు అనేటివి మనం ఏదైతే కొట్లాడి మనం తెచ్చుకున్నామో తెలంగాణని మొత్తం వ్యర్థం చేసిన వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ ఆయన చేసిన నియామకాలు ఏం లేకపోగా రద్దు చేసిన ఎన్నో ఉన్నాయి. విఆర్ఏ విఆర్ఓ ఈ సిస్టమ్ అనేది మొత్తం పూర్తిగా రద్దు చేసి కొత్త యువకులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించానో ఆ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాను. అదేవిధంగా 59 ఏళ్ళు ఏదైతే ఉన్నటువంటి రిటైర్మెంట్ ఏజ్ని తన యొక్క రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్ళకు పెంచుడు, అంటే 3 సంవత్సరాలు అధికంగా పెంచి ఈ యొక్క యువతని అన్యాయం చేసే విధంగా చూడడం, 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పెట్టుకొని డిసెంబర్ క్షమించాలి నవంబర్ వరకు కూడా తను దిగిపోయే రోజు వరకు కూడా ఏ ఒక్క నియామకాలని ఆయన చేయలేదు. 90,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి గారడి మాటలు చెప్పి అందులో కేవలం 17,000 ఉద్యోగాలు మళ్ళీ పోలీస్ వ్యవస్థకి ఇచ్చి ఈ మళ్ళా దాటిని చేసుకున్నాడు. ఇదే విధంగా తెలంగాణని అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పేసి మేము బల్ల గురి చెప్పదలుచుకున్నాము. మా యువతకు చేసింది కేసీఆర్ ఏమీ లేదు. మా సపోజ్ మా జవహర్నారే తీసుకుందాం, 10 సంవత్సరాలు జవహర్నార్ కింద ఇంత నలిగిపోయిందో జవహర్నార్ యువత, మాకు తెలుసు. ఎందుకంటే జవహర్నగర్కు ఒక యువత ప్రాక్టీస్ చేసుకుందాము, మేము ఒక డిపార్ట్మెంట్ పోదాము ప్రాక్టీస్ చేసుకుందాము అంటే ఒక సరైన గ్రౌండ్ లేదు. సరే గ్రౌండ్ లేదు, మేము ఏదైనా కోచింగ్ సెంటర్ పోయి అంటే ఏదైనా కోచింగ్ తీసుకున్నాము పలానా ఒక ఉన్నది మాకు గవర్నమెంట్ ఒక లైబ్రరీ ఉన్నది అని అంటే అది కూడా లేదు. మేము మంత్రి మల్లారెడ్డి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గము జవహర్ నగర్ అంటే నా ప్రాణం నా గుండెకాయ అని చెప్పినాం. ఇంత పెద్ద జవహర్ నగర్ కి 100 కోట్ల నిధులు వస్తున్నాయని చెప్పినాం. మరి 100 కోట్ల నిధులల్లా యువకులకు ఏమైనా కేటాయించరా? అంటే లైక్ ఇప్పుడు మీరు అడిగే గ్రౌండ్ ఒకటే కాకుండా ఇక్కడ ఏమైనా ప్రభుత్వ కాలేజ్ కానీ లేకపోతే ఈ వీళ్ళకు అకాడమీస్ కానీ ప్రభుత్వం తప్పిన కోచింగ్ సెంటర్స్ కానీ, ఎందుకంటే జవహర్ నగర్ లో నివసించేది అందరూ బీద బిక్కు ప్రజలు, కార్మికుల బిడ్డలు, వాళ్ళు వీళ్ళు పిల్లలు ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాలకు కాలేజీలకు మరి వాళ్ళకు ఏం న్యాయం చేయలేదు అంటారా మల్లారెడ్డి? అట్లా 100కి 200% వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు ఈ మల్లారెడ్డి. ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మల్లారెడ్డి అనేటోడు జవహర్నగర్ నా గుండెకాయ అని చెప్పేసి మాట్లాడిండు. ఈ జవహర్నగర్ నా గుండెకాయ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, ఆయనకు దాదాపు 100 ఎకరాల కాలేజీలు ఉన్నాయి. ఆ ఈ 100 ఎకరాల కాలేజీలలో జవహర్నగర్లో మెజారిటీ మెంబర్స్ యూత్ అంటే యువత ఏదైతే ఉన్నదో ఆ యువత మాత్రం చదివేది మల్లారెడ్డి కాలేజీలో. నేను ఇప్పుడు ఇక 10 మందిని పిలిపించి అడుగుతా ఏ కాలేజ్ అవుతున్నా అంటే మల్లారెడ్డి కాలేజ్ అవుతున్నాం. మల్లారెడ్డి కాలేజీలో నీ ఫీజు ఎంతరా నా బాబు అని అడిగితే వాడికి ఫీజు వచ్చేసి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే మల్లారెడ్డి నా గుండెకాయ అని చెప్తున్న జవహర్నగర్ నుంచి పోయే ఒక యువతకి ఒక చిన్న పిల్లగానికి చదువు నేర్చుకోవడానికి పోయే పిల్లగానికి నువ్వు వేసిన ఫీజు ఎంతవరకు తక్కువ చేస్తున్నావు? అదేవిధంగా జవహర్నగర్లో నువ్వు 10 సంవత్సరాలు ముందు ఎంపీ చేసినావు, ఎంపీ చేసిన రోజు ఏనాడు పట్టించుకునే లేదు, తర్వాత ఎమ్మెల్యే చేసి మంత్రి అయినావు, మంత్రి అయిన తర్వాత కూడా ఇయ్యాల దాకా జవహర్నగర్కి ఒక గవర్నమెంట్ కాలేజీ లేదు, ఒక గవర్నమెంట్ అకాడమీ లేదు, యువత నేర్చుకోనికి ఒక ప్లే గ్రౌండ్ లేదు. ఇలాంటి ఒక యువత ఏం చేస్తున్నారంటే, మాకు ఏ ప్రభుత్వం వస్తుందో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు మా యువత కోసం ఒక గ్రౌండ్ తెస్తారు, మా యువత కోసం ఒక కాలేజీ తెస్తారు, ఒక అకాడమీ తెస్తారు అని చెప్పేసి కళ్ళల్లో 1000 ఎత్తులు వేసుకొని చూస్తున్నారు తప్ప ఏనాడు మా ఆశలు నెరవేరింది అయితే లేదు జవహర్ నగర్ లో. అంటే ఈ 15 ఏళ్ల పాలనలో ఇక్కడ యువకులకు జరిగింది ఏం లేదంటారా? యువకులు జరిగింది ఉన్నది, కేవలం అన్యాయమే. కేవలం యువతకు జరిగిందంటే అన్యాయమే. ఈ అన్యాయంలో మల్లారెడ్డి కేసీఆర్ ఇద్దరు పైన ప్రధాన పాత్రదారులు. అన్యాయం అయింది ఎవరంటే ఈ జవహర్నగర్ యువత. ఈయన నివసించే 3 లక్షల మంది జనాభా ఏదైతే ఉన్నదో వాళ్లకు సరైన గ్రౌండ్ లేదు, సరైన కాలేజీ లేదు, ఒక జూనియర్ కాలేజీ లేదు. అదేవిధంగా ఉన్నదయ్యా మాకు ఉన్నత పాఠశాల అంటే దాంట్లో బాత్రూమ్లు సక్కగా లేవు. పిల్లలు బాత్రూమ్ ఇవ్వాలంటే లోపల పాములు ఉంటాయి,
తేళ్ళు ఉంటాయి, జెర్రీలు ఉంటాయి, అవి కలిసి పుసుకున్న పిల్లలకి ఎవరికి కరవద్దు, ఎవరికైనా కరిస్తే ఆ కరిసిన దానికి మనం వైద్యం చేపిస్తామంటే ఒక ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ సరైన ఏదైతే స్టాఫ్ ఉంటే సరిపోతుంది. అది కూడా మనకు దిక్కు లేదు. ఇక వంద పడకల ఆసుపత్రి అంటే దేవుడు ఎరుగు. మనకి ఏదైనా లక్కీ లాటరీ జరిగి ఏదైనా జవహర్నార్కి ఒక సడన్ పిడుగు లాంటిది ఏదైనా పడితే ఆ వంద పడకల హాస్పిటల్ లాంటి వస్తుందేమో. కానీ ఈ యొక్క జవహర్ నగర్కి 300,000 ప్రజలకి మనము మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అయితే ఏమీ లేదు. కేవలం మన ఓట్ల కోసం వచ్చి ఏదో పౌడర్ రాసి పేరెళ్ళు పెట్టి పోయేటే తప్ప ఈ లీడర్లు తప్ప మా జవహర్ నగర్ కి యువతకు కానీ పబ్లిక్ కానీ చేసింది టీఆర్ఎస్ పార్టీ ఏమీ లేదు. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అన్నా ఇది అప్పట్లో నిరుద్యోగ భృతి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అందిందన్న తప్పు ఇది మీరు అనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కేవలం కల్వకుంట్ల కవితకి, కల్వకుంట్ల తారక రామారావుకి, కల్వకుంట్ల సారీ జోగిన్పల్లి సంతోష్ కి, తర్వాత హరీష్ రావు గారికి, ఈ నలుగురికి నిరుద్యోగ వృత్తితో పాటు ఉద్యోగం కూడా అందింది. ఈ నలుగురికి అందింది, వేరెవరికి అందలేదు. ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది ఒక పెద్ద స్కామ్. దీన్ని ఆయన ఏ విధంగా స్కామ్లు చేస్తాడో మొత్తం తెలంగాణకి ఇప్పుడు అర్థమైంది. నిరుద్యోగ వృత్తి లేదు, ఆడ ఉత్తి మాటలు తప్ప ఏం లేవు వృత్తి అనేది అన్న. ఓకే సరే, ఈ 15 ఏం జరగలేదు అనుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరేమన్నా సూచించగలుగుతారా, అంటే యువకులకు న్యాయం జరిగే విధంగా మీ మాట, యువకులకు ఏమన్నా ఏదైతే 200,000 ఖాళీ ఉన్న ఉద్యోగాలు తక్షణమైన భర్తీ చేయమనండి, గ్రూప్ 4 గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వమనండి, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వమనండి, అదే విధంగా పోలీస్ ఖాళీలో నోటిఫికేషన్లు ఇవ్వమనండి, విఆర్ఏ విఆర్ఓ ఏదైతే సంస్థ రద్దు చేసిండో ఆ విధానాలు రద్దు చేసిండో అవి మళ్ళీ మళ్ళీ తీసుకురమ్మనండి చట్టాలని. ఎందుకు విఆర్ఏ చట్టం తీసేసారు, ఎందుకు విఆర్ఓ చట్టం తీసేసారు, ఆ విధంగా యువతకు ఎంతో విధంగా మేలు అవుతుండే ఎందుకు తీసిరు అవన్నీ అని చెప్పేసి మేము దాని గురించి అడుగుతున్నాం. అదే ఈ 200,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేరు మీరు, ఈ నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇయ్యరు మీరు, మీరు ఎన్నికల హామీలో మీరు ఇచ్చిందే కదా, ఇక ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఈ 100 రోజులు అని చెప్పేసి మీరు చెప్పిందే కదా, మేము ఏమైనా గాలి మాటలు ఏం చెప్పలేదు కదా, మీరు ఇస్తే కదా పబ్లిక్ ఓట్ వేసింది, మీరు ఏ విధంగా మాటలు చెప్పారో ఆ మాటలు నిలబడండి, నిలబడితే మేము కూడా సంతోషిస్తాం, ప్రజలు కూడా సంతోషిస్తారు, ప్రతి ఒక్క విద్యార్థి కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా